పార్లమెంట్ సభ్యులు ఉంటారు అనంతపురానికి ఈ బడ్జెట్ పైన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాలకు ఉచిత ఉచితాలకు తేడా లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంపదను ఏ రకంగా ఇవాళ మరి ఓట్ల నిమిత్తము ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదో ప్రజలు గమనిస్తూ ఉన్నారు అభివృద్ధి అనేది పూర్తిగా వదిలేసి ప్రభుత్వము ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా ప్రజా సంపదను దోపిడీ చేస్తూ ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ పెట్టింది పేరుగా మారిపోయింది సొమ్మొక్కడిది సోకొకటిది మాదిరిగా నిధులు కేంద్రానివి ప్రచారం జగనన్నది అన్నది ఇవాళ పథకాలు కేంద్రానివైతే పథకాలు పేర్లు మార్చి ఇవాళ సొంత డబ్బా కొట్టుకొని ప్రభుత్వం ఏ రకంగా ఇవాళ అనతి కాలంలోనే మొత్తం రాష్ట్రాన్ని అప్పుల ఊబులోకి నెట్టేసి ఎనిమిది లక్షల కోట్ల అప్పులు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఎడారిగా మారేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మూడు రాజధానుల పేరు మీద ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతూ మరి మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ ఉన్నాడు ఇవాళ కాబట్టి పేద ప్రజల యొక్క సొంతింటి కళ సాకారం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పెద్ద ఎత్తున కట్టిస్తూ ఉంటే దాని పేర్లు మార్చి జగనన్న ఇల్లు ఈ రకంగా ప్రతి పథకం పేరు మీద జగనన్నను ఏ రకంగా అందులో నామం చెప్పం చేస్తూ ఏ రకంగా ప్రజల యొక్క ప్రజాధనాన్ని ఏ రకంగా ఇవాళ దుర్వినియోగం చేస్తున్నారు ఇవాళ కర్నూలులో వారు చెప్పింది ఏంది ఆర్థిక మంత్రి బెంచ్ హైకోర్టు బెంచ్ బెంచ్ హైకోర్టు బెంచ్ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా కాదు వారు చెప్పేది అంటే కర్నూలుకు రాయలసీమకు ఏ రకంగా న్యాయం జరుగుతుందో మీరే ఆలోచన చేయండి బీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది కొత్తది ఏమీ కాదు అంత వింతేమీ లేదు గతంలో కలిసి పోటీ చేశారు కలిసి కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు రాష్ట్రంలో కూడా ఆయా ప్రభుత్వాల్లో మంత్రులుగా చట్టాపట్టాలు వేసుకొని తిరిగినారు ఆ రకంగా తెలంగాణ ప్రజలు కూడా ద్రోహం చేసి దోపిడీ చేశారు అందుకనే ఇవాళ ప్రజలు స్పష్టమైన మెజార్టీతో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతున్నది డివిజన్ బెంచ్ కూడా కాదు వారు చెప్పేది అంటే కర్నూలుకు రాయలసీమకు ఏ రకంగా న్యాయం జరుగుతుందో మీరే ఆలోచన చేయండి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలీకనేది అనేది ఏమీ కాదు అంత వింతేమీ లేదు గతంలో కలిసి పోటీ చేశారు కలిసి కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు రాష్ట్రంలో కూడా ఆయా ప్రభుత్వాల్లో మంత్రులుగా చట్టాపట్టాలు వేసుకొని తిరిగినారు ఆ రకంగా తెలంగాణ ప్రజలు కూడా ద్రోహం చేసి దోపిడీ చేశారు అందుకనే ఇవాళ ప్రజలు స్పష్టమైన మెజార్టీతో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతున్నది ఇవాళ సంతలో పశువుల మాదిరిగా కొనేటువంటి అలవాటు దానికి ధీటైన జవాబు ఈటల రాజే చెప్పారు ఈటల రాజే కూడా ఒక వ్యక్తిత్వం ఉన్నది అటువంటి అమ్ముడుపోయే సరుకు కాదని చెప్పి కూడా బాటంగా ప్రజలకు తెలుసు వారికి కూడా తెలుసు అంటే ప్రజలను అయోమయంలో నెత్తేయడానికి ఏదో మచ్చిక చేస్తున్నామని ఒక సంకేతం ఇవ్వడానికి ప్రజలు తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోవడానికి అమాయకులు కాదు తెలంగాణ జాతి వారు ఆకలితో అలమటిస్తారు పస్తుంటారు కానీ ఆత్మగౌరవాన్ని అమ్ముకునే జాతి తెలంగాణ జాతి కాదని ఆ కల్వకుంట్ల కుటుంబానికి తెలుసుకునేటువంటి రోజులు కనిపి రోజులు రాబోతున్నాయి నిన్నటిదాకా మూడు ముక్కల ఆట రాజధాని చుట్టూత నడిపినటువంటి వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నమే రాజధాని అనేటటువంటి మాట మాట్లాడుతున్న వాస్తవానికి సుప్రీంకోర్టు పరిధిలో కేసు ఉన్నప్పుడు బాధ్యత కలిగినటువంటి స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇటువంటి వ్యాఖ్యలు చేయటం సబబేనా ఇవాళ స్పష్టంగా ఒక విషయాన్ని మీరు చూ చూడండి హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వు ఇవ్వడం జరిగింది రాజధానికి సంబంధించి దానికి తాలూకు అమరావతి రాజధానిగా కొనసాగుతుంది సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత ఏదైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటే దాదాపు సాధ్యపడకపోవచ్చు కానీ అవకాశం ఉంటే అప్పుడు మాట్లాడాలి కానీ బాధ్యత కలిగినటువంటి స్థానాల్లో ప్రభుత్వాల్లో ఉండి వీళ్ళు విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం సౌత్ ఆఫ్రికా మోడల్ మూడు రాజధానులు అన్నారు ఇవాళ సౌత్ ఆఫ్రికా మోడల్ ఎటుపోయింది ఏ చేశారు ఇవాళ మూడు రాజధానులని మూడు ముక్కలు ఆటాడి మూడు ప్రాంతాల ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసినటువంటి ప్రభుత్వము ఇవాళ మళ్ళీ విశాఖపట్నమే సాంకేతికంగా మేము కమ్యూనికేషన్ గ్యాప్ మేము చెప్పినటువంటి మాటలు అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కర్నూల్లో హైకోర్టు ఏర్పాటుకి సంబంధించినటువంటి ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర న్యాయశాఖ కానీ సుప్రీంకోర్టు కానీ పంపించకపోగా ఇదే సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారు ఏమని యథాతథంగా ఇప్పుడున్నటువంటి హైకోర్టే కొనసాగుతుంది కర్నూలు ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజల్ని మీరు మోసం చేశారు విశాఖపట్నంలో చూస్తే ఒకసారి వెళ్తే అపాచీ కటింగ్ అపాచీ కటింగ్ అంటే తెలుసు కదా మధ్యలో జుట్టు ఉంటుంది చుట్టూత గుండు ఆ విధమైనటువంటి పరిస్థితి ఋషికొండను చేశారు ఇవాళ రాయలసీమను చూస్తే కటింగ్ చేశారు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసే గుండు చేసేటటువంటి ప్రక్రియ ఇవాళ వైసీపీ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇవాళ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి